तूर्पु गोदावरी जिल्ला काकिनाड पट्टणंलो गत रेंडु रोजुलुगा सोशल मीडियालो कपिलेश्वर पुरानिकि चेंदिन इरुवुरु व्यक्तुलनु किड्नाप चेशारंटू वस्तुन्नटुवंटि वार्तलपै पोलीसुलु केसु नमोदु चेसि विचारण चेपट्टारु। अयिते ई विचारणलो पोलीसुलकु पलु आसक्तिकरमैन विषयालु वेलुगुलोकि वच्चायि। కపిలేశ్వరంపురంకు చెందిన రామ్మూర్తి, ఆయన తమ్ముడైన ప్రకాష్ ఇరువురు కలిసి కాకినాడలో ఓ ఫోటో స్టూడియోకి వచ్చారు. అయితే ఈ క్రమంలో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రామ్మూర్తి అతివేగంతో తన ద్విచక్ర వాహనాన్ని నడపడంతో అన్న తమ్ముల మధ్య ఏర్పడిన ఓ చిన్నపాటి గొడవ చిలికి చిలికి గాలి వనలా మారింది. దీంతో ఆ ఇరువురు ఒకరికి తెలియకుండా మరొకరు వేరువేరు ప్రాంతాలకు వెళ్లిపోయి తలదాచుకున్నారని పోలీసులు చెప్పుకొచ్చారు. ఎట్టకేలకు ఆ ఇరువురి అన్న తమ్ములను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి ఆ కిడ్నాప్ కేసుకు కాకీలు పులి స్టాప్ పెట్టారు. पत्रिका సోదరులకి మీడియా సోదరులకి నమస్కారం అండి. ఒక సంఘటన ఈ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది. ఈ విషయం ఏంటంటే ఎవరో కొంతమంది ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి అతను బంధించి ఇది చేశారని, కానీ జరిగింది వేరు, జరుగుతున్నది ప్రచారం అవుతున్నది వేరు. ఇది ఆల్రెడీ మేము కపిలేశ్వర పురాణానికి సంబంధించిన ఒక రామ్మూర్తి ప్రకాష్ అనే ఇద్దరు బ్రదర్స్ వీళ్ళిద్దరూ కాకినాడ ఒక ఫోటో స్టూడియో పని మీద ఆ రామ్మూర్తి భార్యను తీసుకుంటూ రెండు బళ్ళ మీద వచ్చారు. ఈ ప్రకాష్ అనే వ్యక్తి మన గాంధీనగర్ రైతు బజార్ దగ్గర నుంచి సడన్గా సిగ్నల్ లెఫ్ట్కి ఇచ్చి రైట్కి తిరగడంతో దారంటా వెళ్తున్న ఇద్దరు వాళ్ళు అడ్డుకొని ఏంట్రా నీ ఇష్టం వచ్చినట్టు తిప్పేస్తావా, రోడ్డు మీద మనుషులు చంపేస్తావా అని తాత్కాలికమైన గొడవలో గొడవ పడ్డారు. గొడవ పట్టి కొద్ది ముందుకెళ్ళిన తర్వాత ఆపి అక్కడ దవడ మీద కొట్టారు. అతన్ని దవడ మీద కొడితే వెనకాల ఉన్నటువంటి అతని అన్నయ్య రామ్మూర్తి అడగడం జరిగింది. అతన్ని కూడా చేతులతోటి కొట్టారు. చేతులతోటి కొట్టిన తర్వాత అతను సరి చేసుకుని అరే తమ్ముడు నువ్వు వెళ్ళిపో అని వాళ్ళ భార్యని ఇచ్చి తమ్ముడిని పంపించేశాడు. ఈ తర్వాత ఆ తమ్ముడు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత కొద్ది వెనక్కి తిరిగి చూసుకుంటే ఈతను కనపడలేదు, అన్నయ్య కనపడలేదు. అన్నయ్య వీళ్ళు బారి నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు గొడవ పడుతున్నారని తప్పించుకోవడానికి మోటార్ సైకిల్ వెనక్కి తిప్పితే వాళ్ళు కూడా అటకాయించి ఆ పక్కనే ఉన్నట్టు అక్కడికి 75 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆయుర్వేదం హాస్పిటల్ ఉంది, అక్కడ కొద్దిగా చీకటిగా ఉంటుంది, ఆ చీకటిగా ఉన్న ప్రదేశంలో అతను ఆపారు. ఆపి అతను కాళ్ళతోటి చేతులతోటి కొట్టారు. కొడతంతోటే ఈ తమ్ముడు ఈ లోపల కంగారుపడి ఈ సంఘటన రాత్రి 8:20 జరిగింది. వెంటనే 10 నిమిషాల్లో అతను పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. పోలీస్ స్టేషన్కి రాగానే ఇమీడియట్గా రక్షక్ వేసుకొని పోలీస్ వారు వెళ్ళటం జరిగింది. ఈ రక్షక్ ఈ చీకట్లో ఉన్నవాడిని ఫైండ్ అవుట్ చేయలేకపోయినప్పటికీ కూడా చుట్టూరు తిరగడంతో వాళ్ళు ఎవరైతే ఇతన్ని కొట్టబోయారో వదిలేశారు. వదిలేసిన తర్వాత ఇతను గాంధీనగర్ పార్క్ దగ్గరికి వచ్చారు. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే అతను సెక్యూర్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. రామ్మూర్తి అనే అతన్ని తీసుకురావడం జరిగింది. అతనికి స్వల్ప గాయాలు చేతులతో కొట్టడం వల్ల అయిన గాయాలు ఉన్నాయి. అక్కడ ఎక్కడైతే వీళ్ళు కొట్టారో అక్కడ కొంతమంది పెయింటర్స్ ఉంటారు. పెయింటర్స్ వాళ్ళ పనుల కోసం అక్కడ గ్యాదర్ అవుతూ ఉంటారు. అయితే వీళ్ళు గంజాయి అనేది కరెక్ట్ కాదు, వాళ్ళు కొద్దిగా డ్రంకర్డ్ స్టేజ్లో ఉన్నారు. అయితే అతి ముఖ్యమైన పోలీసులు వెంటనే స్పందించారు. వాళ్ళు ఎవరో తెలియదు కానీ పోలీసులు వెంటనే మాకు సాయం చేసి వాళ్ళని అక్కడికి వచ్చినప్పుడు దొరికిన వెంటనే మమ్మల్ని తీసుకొచ్చి మా అన్నయ్య మాకు అప్పచెప్పారు. తర్వాత కేసు చేసుకున్నారు. కేసు రెడీ చేసి తర్వాత అరెస్ట్ చేశారు. ఒక 5 మందిని తీసుకొచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తుపట్టమని చెప్పారు. గుర్తుపట్టి వాళ్ళని చెప్పాము. అక్కడి వరకు ఇలా జరిగింది.